డెఫినెట్లీ అండి, ఇది మా ఎలక్షన్ ప్రామిస్, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ప్రామిస్. ఇది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా 2 రూపాయలకే 20 లీటర్స్ టిన్ను మినరల్ వాటర్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు, తప్పనిసరిగా ప్రామిస్ నిలబెట్టుకుంటాం. ఇప్పటికే నేను ఎక్సైజ్ చేస్తున్నాను, 30వ తారీఖు ఇదే ఇష్యూ మీద వర్క్షాప్ పెట్టడం జరిగింది. ముందుగా మనకు 12,000 సుమారు పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్గా 5,000 పంచాయతీల్లో ఈ స్కీమ్ అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఏ విధంగా పెట్టాలి, దీని బడ్జెట్ ఎంత అవసరం అవుతుంది, ఏ టెక్నాలజీ వాడాలి, ఇవన్నీ కూడా చర్చించడం కోసం చెప్పి రేపు 30వ తారీఖున ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. పెద్దల తాలూకు సూచనలు, దీని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళ సూచనలు ఇవన్నీ తీసుకొని అక్టోబర్ నెలలో 5,000 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మిగిలిన 7,000 గ్రామాలకు కూడా మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఆంధ్ర రాష్ట్రంలో సీమాంధ్రలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా సుమారు 100కి 80% మన మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం.